సస్పెన్స్ సస్పెన్స్ అంటున్నారు, ఫన్ కూడా ఉంటుంది కదా. ఫన్ కూడా నాకు గన్ కనిపించింది, ఫన్ ఉందా ఇందులో? ఫన్ కూడా ఉంది, ఫన్ కూడా ఉంది. వైభవ హర్ష ఉన్నారు, ఫన్ కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఆయన కూడా హీరో అయిపోయిన తర్వాత ఆయన రెమ్యూనరేషన్ పెంచారంటే మా ఇద్దరి మధ్యన కూడా మంచి ఫన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే రొమాన్స్ అని మెన్షన్ చేశారు బేసిక్ గా, అది కూడా ఫన్నే. రొమాన్స్ కూడా ఫన్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ద ప్రాబ్లం హీరో హస్. Yeah, so that will make it more interesting. So first half anta correct, lots of confusion drama adanglo ostu meek fun girlfriend ni gurtu pettukuntene chaala problem marchipothu romance cheyali. ఇలాంటి క్రూయల్ ఐడియా ఎలా వచ్చిందండి మీకు? మీ ప్రీవియస్ స్టోరీస్ అన్ని మర్చిపోవాలనే దాంట్లో నుంచి స్టోరీ వచ్చిందా బయటికి? సో నేను అర్జున్ లో ఏంటంటే సుకుమార్ గారు గుర్తొచ్చారు అన్నమాట. సో కొన్ని కొన్ని స్టోరీ వైజ్ కానీ మేకింగ్ లో కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వడు. నేను మాట్లాడే విధానం అంతా కూడా సార్ లాగే ఉంటుంది. అంటే తర్వాత ఏంటి హాస్టీస్ గా ఉన్నది బిహేవియర్ అంతా బట్ ఆబ్వియస్ గా అన్ని ఉంటుంది. లిటరల్లీ సుకుమార్ గారితో ఇంటర్వ్యూ చేసి వెళ్తేనే కొంచెం ఆబ్వియస్ గా జగడ నుంచి ఉన్నారంటే ఆబ్వియస్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలా కనిపించింది అన్నమాట అర్జున్ తో అర్జున్ లో. రైట్, బాగుండింది. అయితే సుకుమార్ గారిలో బెస్ట్ థింగ్ లైక్ మీరు అడాప్ట్ చేసుకున్నది ఏముంది డైరెక్షన్ వైజ్? లాస్ట్ దాకా పోరాడాలి, షార్ట్ ఎమోషన్ ఏమని ఉంటే లాస్ట్ దాకా నేను చూసుకోవాలి వచ్చిందా లేదా, ఎనీథింగ్ ఎనీథింగ్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు అని ఈవెన్ ఎండ్ దాకా కూడా ఆయన చూస్తూనే ఉంటాడు, ఇంకా ఇంకా ఏదైనా బెటర్ వస్తుందా, ఇంకా ఏదైనా బెటర్ వస్తుందా అనేది కాన్స్టెంట్. మన కోపం వచ్చేస్తా కొన్నిసార్లు, సార్ అంటే ఆ స్టేజ్ ఉన్నప్పుడు మనం ఉంటుంది, ఇప్పుడు నేను ఆ పొజిషన్ ఉన్నాను కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ మీద కోపం వస్తే పేరెంట్స్ అంటారు రేపు పొద్దున్న నువ్వు పేరెంట్ అయినప్పుడు తెలుస్తుంది అని డైరెక్ట్ అయిన తర్వాత తెలిసి వచ్చింది అనమాట మీకైతే. పైన సో ఇంతమంది డైరెక్టర్స్, సారీ ఇంతమంది హీరోస్ ని చూసారు ఆయన డైరెక్షన్ లో, బిగ్ బిగ్ హీరోస్ ని చూసారు. అండ్ యూ డైరెక్టెడ్ సుహాస్ నా, సో సుహాస్ లో ఆ క్వాలిటీస్ ఏమనిపించారు మీకు? బికాస్ తను కూడా హీ ఆల్సో నా వెరీ గుడ్ పొజిషన్ అని చెప్పాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు ఐ కుడ్ నాట్ రీచ్, అంటే వేరే హీరోస్ దగ్గర మన అసిస్టెంట్ డైరెక్టర్ రీచే ఉంటుంది, ఏదైనా సార్ అంటాం అందులో మాట్లాడుతున్నాం. నేను డైరెక్టర్ చేస్తాను తనతోనే, సో నాకైతే డైరెక్టర్స్ హీరో అండి అది. ఇంకా అసలు ఇంకా అంటే మన నీ మైండ్ లో ఉండదు వస్తుంది, ఏ చిన్న డెవలప్మెంట్ ఈజీగా చెప్పేయచ్చు అతనికి, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ ఈజీగా వెళ్ళిపోయింది వర్క్, నాకైతే సూపర్ అనిపించింది. అయితే మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి, అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoTT ప్లాట్ఫారంలో వేస్తాం, అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం, అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం, మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.